వ్యవసాయానుబంధ రంగమైన కోళ్ల పరిశ్రమను రైతులు ఆధునిక పద్ధతుల్లో చేపడుతున్నారు. కోళ్ల పెంపకంలో శాస్త్రీయ పద్ధతులను ఆకలింపు చేసుకుని నిపుణుల సలహాల మేర ఆచరిస్తే మంచి ఆదాయం పొందే వీలుంది. కోళ్ల పెరుగుదలకు, జననేంద్రియాల అభివృద్ధికి, బ్రుడ్ల ఉత్పత్తికి వెలుతురు ఎంతో అవసరం. కోళ్ల రైతులు ఫారాల్లో కోళ్లకు వెలుతురు నందించే విషయంలో సాంకేతిక పద్ధతులు ఆచరించాలి. లైటింగ్ అనేది ఎందుకు ముఖ్యమని అనుకుంటే, దీనివల్ల కోళ్లలో పెరుగుదల దగ్గర నుంచి వాళ్ళ జననేంద్రియాల యొక్క డెవలప్మెంట్ దగ్గర నుంచి చివరికి గుడ్ల ఉత్పత్తి కూడా పెద్ద అయిన తర్వాత వాటిలో గుడ్ల ఉత్పత్తి కూడా ఈ లైటింగ్ మీదే ఆధారపడి ఉంటుందన్నమాట. ఓపెన్ సైడెడ్ హౌసెస్ అంటే ఈ షెడ్ల యొక్క పక్క భాగాలు మనం ఓపెన్గా పెట్టి ఇందులో కోళ్లను పెంచుకుంటూ ఉంటాము. సో ఈ పరిస్థితుల్లో మనం పగల సమయంలో రైతు చేతుల్లో పెద్దగా చేసుకునే అవకాశం తక్కువ ఉంటుంది ఈ లైటింగ్ అనేది. ఎందుకంటే సూర్యరశ్మి ఆ రోజు వాతావరణ పరిస్థితులను బట్టి ఎంత ఉంటే అంత షెడ్లో కూడా పడుతూ ఉంటుంది. సో దాని ప్రభావాన్ని కోళ్ళు గురవుతూ ఉంటాయి. కానీ ఈ పగలి వెలుతురు మాత్రమే పూర్తిగా వీటికి సరిపోదు. కోడి యొక్క వయసును బట్టి వాటి యొక్క జీవితంలో వివిధ దశల్లో మనకు కేవలం సూర్యరశ్మి మాత్రమే సరిపోదు, కొంత ఎక్స్ట్రా మన కృత్రిమ వెలుతురు కూడా ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఈ కృత్రిమ వెలుతురులో రైతు కనుక కొన్ని మెళకువలు పాటించి సరిగా ఇవ్వగలిగినట్లయితే మరి వాటిలో మనకు ఉత్పత్తి గణనీయంగా ఎక్కువ పెంచుకునేదానికి అవకాశం ఉంటుందన్నమాట. కోళ్ల ఫారాల్లో కృత్రిమ వెలుతురు కోసం రైతులు సాధారణంగా సంప్రదాయంగా వాడే బల్బులు వాడుతూ ఉంటారు. వోల్టేజీలో ఏమాత్రం ఎక్కువ తక్కువలు లేకుండా ఉంటే వీటి సామర్థ్యం 1000 గంటల వరకు ఉంటుంది. ఇవి చౌకగా లభ్యమైనప్పటికీ వీటి సామర్థ్యం తక్కువగా ఉంటుంది. వీటికి బదులుగా ట్యూబ్లైట్లను వాడితే మంచి ప్రయోజనం ఉంటుంది. ట్యూబ్లైట్లకు వెలుతురునిచ్చే సామర్థ్యం ఎక్కువ. ఇవి ఎక్కువ కాలం మన్నుతాయి. వీటికి 8000 నుండి 10000 గంటల సామర్థ్యం ఉంటుంది. రైతులు వారి అనుకూలతను, ఆర్థిక పరిస్థితిని బట్టి వెలుతురునందించాలి. సరే, కావాల్సిన వెలుతురు ఎంత ఉంది, షెడ్లో మనం అనుకున్నట్టు ఉందా లేదా అని చూసేదానికి మనం ఏ రకంగా కొలుచుకోవాలని చూసినట్టయితే, మన శాస్త్రీయంగా వెలుతురుని కొలవటానికి రకరకాల యూనిట్లు మరి నిర్ణయించబడి ఉన్నాయి. అందులో మనం కామన్గా వాడుకోగలిగింది, సాధారణంగా వాడేది కూడా ఏంటంటే లక్స్ యూనిట్స్, అట్లానే ఫుట్ క్యాండిల్స్ అని కూడా అంటారు. అంటే సుమారుగా 10 లక్స్ యూనిట్స్ ఒక ఫుట్ క్యాండిల్ అన్నమాట. సో దీన్ని మనం ఇక్కడ మార్కెట్లో ఈజీగా మనకి సులభంగా లభ్యమవుతుంది. దీన్ని కొలటానికి సాధనం, దాన్ని లక్స్ మీటర్ అని అంటారు. ఈ లక్స్ మీటర్లో ఒకటి సెన్సర్ ఉంటుంది, తర్వాత ఇంకొకటేమో డిస్ప్లే పార్ట్ ఉంటుంది అన్నమాట. ఈ సెన్సర్ని మన కోడి యొక్క కన్ను లెవెల్లో మనం ఈ సెన్సర్ని పెట్టాలి. ఎందుకంటే కోడి కన్ను మీద ఎంత వెలుతురు పడుతుందో అదే మనకు ముఖ్యం కాబట్టి ఈ సెన్సర్ని కోడి కంటి దగ్గరలో పెట్టి మనం మెజర్మెంట్స్ తీసుకోవాలి. కోళ్ల ఫారాల్లో అన్ని కోళ్లకు వెలుతురు సమానంగా ప్రసరించేలా జాగ్రత్త పడాలి. లేయర్ కోళ్లు కేజెస్లో 3-4 అంతస్తుల్లో ఉంటాయి కాబట్టి పైనుంచి క్రిందకు ఒకే వెలుతురు ఇవ్వడం సాధ్యం కాదు. ఇటువంటి పరిస్థితుల్లో వెలుతురు ఎంత ఉందో చూడాలంటే ఫారంలో అక్కడక్కడ మధ్య అంతస్తులో ఉండే కోడి కంటి దగ్గర లక్స్ మీటర్తో పరీక్షించి సగటును ప్రామాణికంగా తీసుకోవాలి. బ్రుడ్లు పెట్టే కోళ్లలో 10 లక్స్ యూనిట్స్ ఉండేలా వెలుతురు అందించాలి. డీప్ లిట్టర్ పద్ధతిలో పెంచే బ్రాయిలర్ కోళ్లలో వెలుతురు 4 నుండి 5 లక్స్ యూనిట్స్ ఉండాలి. చిన్న కోడి పిల్లలకు తగిన వేడిని అందించేందుకు ఫీడర్స్, వాటరర్స్ గుర్తించేందుకు వీలుగా 4-5 రోజుల వయస్సు వచ్చే వరకు 30 నుండి 35 లక్స్ యూనిట్స్ వెలుతురు అందించాలి. ఆ తర్వాత నుండి 5 నుండి 6 లక్స్ యూనిట్స్ వెలుతురు అందిస్తే సరిపోతుంది. ఈ రకంగా మన వెలుతురు షెడ్లలో రావాలి అని అంటే మనం బల్బులు ఏ రకంగా అమర్చుకోవాలి అన్నది, బల్బులు ఎంతెంత దూరంలో పెట్టుకోవాలి అనేది. దీనికి ఏంటంటే ఒక సూత్రం మనం రైతులు గుర్తుపెట్టుకోవాలి, 1:1.5 నిష్పత్తి అనమాట. అంటే ఇప్పుడు కోడి నుంచి మన బల్బు కనుక ఎత్తు సుమారుగా 10 అడుగులు అనుకోండి లెక్క కోసం, అది మన 2 బల్బుల మధ్య దూరం 15 అడుగులు, అంటే 1.5 రెట్లు ఉండాలన్నమాట. కోడి నుంచి బల్బుకు ఉండే దూరానికి 2 బల్బుల మధ్య దూరం 1.5 రెట్లు ఉండాలి. అదేవిధంగా మన కేజ్ హౌసెస్లో 2-3 రోస్, అంటే మన వరుసల్లో కోళ్ళు ఉంటాయి కాబట్టి అటువంటి అప్పుడు ఈ లైట్ని జిగ్జాగ్గా పెట్టుకుంటూ వెళ్తే మంచిది. అదేవిధంగా షెడ్డు కొనల నుంచి
సుమారు అంటే రెండు బల్బుల మధ్య ఉన్నటువంటి దూరంలో సగం దూరం వరకు ఉండేటట్టుగా మనం చూసుకోవాలి. తర్వాత ఈ ఎత్తు ఎంత ఉండాలి అంటే కోడి నుంచి బల్బు ఎంత ఎత్తులో పెట్టుకోవాలి అని మనం అనుకుంటే ఇది మనకు షెడ్లో కావాల్సినటువంటి వెలుతురుని బట్టి మనం పెట్టుకోవాలన్నమాట. అంటే సుమారుగా ఒక 10 లక్షల యూనిట్లు అంటే ఒక ఫుట్ క్యాండిల్ కావాలి అని అంటే ఒక 40 వాట్ల బల్బు కానీ మనం తీసుకున్నట్టయితే సుమారుగా 6.5 అడుగులు ఎత్తులో పెట్టుకోవాలి కోడి నుంచి. అదే 5 లక్ష యూనిట్ సరిపోతుంది అని అనుకుంటే దీన్ని 9 అడుగుల వరకు పెంచుకోవచ్చు అన్నమాట పైన. అట్లా అట్లానే మరి ఎన్ని వాట్ల బల్బు పెట్టుకోవాలి అని అనుకుని చూసినట్టయితే అది కూడా మనం ప్రతి 4 చదరపు అడుగులకి 1 వాట్ బల్బు ఉండేటట్టుగా మనం తీసుకోవాలి. దాన్ని బట్టి మనం షెడ్ మొత్తం ఏరియాని క్యాల్కులేట్ చేసుకుని దాన్ని బట్టి ఎన్ని వాట్ల బల్బులు మొత్తం వాడాలి మన షెడ్లో అన్నది చూసుకోవాలన్నమాట. కోళ్ల షెడ్లో బల్బులు పరిశుభ్రంగా లేకపోతే వెలుతురు సామర్థ్యం దాదాపు 30% తగ్గుతుంది. అలాగే పాడైన బల్బులను ఎప్పటికప్పుడు మార్చాలి. కోడి పిల్లలు తొలి దశలో పరిసరాల ఉష్ణోగ్రత మార్పులను తట్టుకోగల శక్తిని కలిగి ఉండవు, కాబట్టి వాటికి తగినంత కృత్రిమ వేడిని అందించాలి. వెలుతురులో నీరు త్రాగడం, దాణా తినటం వాటికి అలవాటు చేయాలి. గ్రోయర్ కోళ్లలో వెలుతురును జాగ్రత్తగా నియంత్రించాలి. కోడి పెరుగుదలలో 8-9 వారాల నుండి 18 వారాల వరకు ఉన్న సమయం కీలకమైంది. ఈ దశలో 12 గంటలకు మించి వెలుతురు ఇవ్వాల్సిన అవసరం లేదు, పగటి వెలుతురు సరిపోతుంది. అక్టోబర్ నుంచి నవంబర్ డిసెంబర్ వరకు తీసుకున్న పిల్లలు అవి పెరిగే కొద్దీ రోజు యొక్క గంటలు పెరుగుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే కోడి 9 వారాల నుంచి 20 వారాల వరకు పెరుగుతూ ఉన్నప్పుడు ఈ రోజులో గంటలు పెరుగుతూ ఉన్నట్టయితే అది తొందరగా మనకి గుడ్ల ఉత్పత్తికి వచ్చే అవకాశం ఉంటుంది. సో తొందరగా వస్తే మనకి చిన్న గుడ్లు ఎక్కువ అవుతాయి షెడ్లో. అంతేకాకుండా వాటిలో ప్రొలాప్స్ అని అంటే ఈ గర్భాశయం బయటకు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. తర్వాత గుడ్లు తర్వాత గుడ్లు కూడా మనకి ప్రొడక్షన్ తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది అన్నమాట. అందుకని ఈ పీరియడ్లో చాలా జాగ్రత్తగా రైతులు గమనించుకోవాలి. సో ఈ శీతాకాలంలో వచ్చినటువంటి పిల్లల విషయంలో ముఖ్యంగా మనం ఒక రకంగా చిన్న మెలకు పాటిస్తే కొంతవరకు దీన్ని నివారించుకోవచ్చు. అది ఎలాగంటే మన 18 వారాల వరకు ఈ పిల్లలు వచ్చే వయసు వచ్చే వరకు ఉన్నటువంటి ఆ కాలంలో రోజులో ఎక్కువ గంటలు ఎక్కువలో ఎక్కువ ఎన్ని మ్యాక్సిమం అవర్స్ అనుకోండి అది ఎన్ని గంటలు ఉంటుందో మన అనుభవాన్ని బట్టి అంతకుముందు సంవత్సరాల్లో మనటువంటి వెదర్ రిపోర్ట్స్ని బట్టి సుమారు 12 గంటలు ఉన్నట్టయితే స్టార్టింగ్లో మనకి శీతాకాలంలో 12 గంటలు వెలుతురు ఉండదు కాబట్టి 1/2 గంట కానీ 1/3 గంట కానీ 1 గంట కానీ రాత్రి మన కృత్రిమ వెలుతురు ఇవ్వాల్సి ఉంటుంది. అది ఇచ్చుకుంటూ రోజు మన గంటలు పెరుగుతున్న కొద్దీ ఈ కృత్రిమ లైట్ని తగ్గించుకుని ఈ టోటల్ పీరియడ్ అంటే మనం మొత్తం వెలుతురు పీరియడ్ని కనుక 12 గంటలు నియంత్రించుకున్నట్టయితే అవి మొదటి నుంచి చివరి వరకు ఒకే లైట్ పీరియడ్కి ఎక్స్పోజ్ అవ్వటం వల్ల వాటిల్లో ఈ తొందరగా గుడ్లకు రావచ్చే ప్రమాదం అనేది ఉండదన్నమాట. కోళ్ల ఫారాల్లో పగిలిన గ్రుడ్లు కనిపించినప్పుడు రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమస్య ఉన్నప్పుడు ఫారాల్లో మధ్యరాత్రి సమయంలో 1 గంట సేపు వెలుతురు ఇవ్వాలి. ఇలా వెలుతురు ఇవ్వడం వల్ల ఆ సమయంలో కోళ్లు దాణా తిని నాణ్యమైన గ్రుడ్లను ఉత్పత్తి చేస్తాయి. వీటిలో కాల్షియం లోపం నివారించబడి గ్రుడ్లు బాగా పెంకుగట్టి నాణ్యంగా ఉంటాయి. వేసవికాలంలో రాత్రి సమయంలో చల్లగా ఉంటుంది కాబట్టి కోళ్లు ఆ సమయంలో ఎక్కువగా దాణా తింటాయి. కాబట్టి అర్ధరాత్రి సమయంలోనూ వేకువ జామున లైటింగ్ ఇవ్వటం వల్ల కోళ్లు బాగా దాణా తిని గ్రుడ్ల ఉత్పత్తి బాగుంటుంది. ఫారాల్లో రాత్రి సమయాల్లో ప్రశాంతంగా ఉండే వాతావరణం ఉంటేనే కోళ్ల ఉత్పత్తి సామర్థ్యం బాగుంటుంది. బల్బులు రాత్రి సమయాల్లో గాలికి ఊగుతూ ఉంటే వెలుతురులో ఉండే తేడాల వల్ల కోళ్లు భయాందోళనలకు గురై ఉత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది. కాబట్టి షెడ్డులో బల్బులు గాలికి ఊగకుండా స్థిరంగా ఉండేలా అమర్చాలి. దాణాలో ఉప్పు సరిగ్గా కలపని సందర్భాల్లోనూ 5 లక్షల యూనిట్స్కు మించి వెలుతురు ఉన్న సందర్భాల్లోనూ గ్రోయర్ కోళ్లు ఒకదాన్ని ఒకటి పొడుచుకునే కెనబాలిజం సమస్య కోళ్ల ఫారాల్లో కనిపిస్తుంది. ఇలాంటప్పుడు కోళ్ల ఫారాల్లో వెలుతురు తగ్గించాలి. షెడ్డు చుట్టుప్రక్కల పరదాలతో మూసి వెలుతురు తగ్గించి ఈ సమస్యను అధిగమించే ప్రయత్నం చేయాలి. బ్రాయిలర్ కోళ్లలో
వెలుతురు వల్ల వచ్చే ప్రతిస్పందన తక్కువగా ఉంటుంది. కాబట్టి నీళ్లు త్రాగడానికి, దాణా తినడానికి సరిపడే వెలుతురు ఉంటే సరిపోతుంది. బ్రాయిలర్ కోళ్ల ఫారాల్లో కోళ్లకు ఒక గంట వెలుతురు ఇచ్చి 3 గంటలు చీకటి ఉంచటం వల్ల మెరుగైన ఫలితాలు వస్తాయి. ఇలా చేయడం వల్ల అధిక బరువు వల్ల కాళ్ళు వంకర్లు పోవటం, శరీరంలో నీరు పేరుకుపోవటం, కోళ్ళు హఠాత్తుగా చనిపోవటం వంటి సమస్యలు తగ్గుతాయి. ఇలా వెలుతురు ఇచ్చినప్పుడు దాణా తొట్టు ఎక్కువగా పెట్టడం వల్ల వీటి పెరుగుదల బాగుంటుంది. బ్రాయిలర్ బ్రీడర్ కోళ్ళు గ్రుడ్లు పెట్టే సమయంలో వెలుతురు పెంచాలి. గ్రుడ్లు పెట్టడం మొదలు పెట్టిన 1 వారం తరువాత 1 గంట వెలుతురు పెంచాలి. ఆ తర్వాత వారానికి 15 నిమిషాల చొప్పున పెంచుతూ 16 గంటలు వెలుతురు ఉండేలా జాగ్రత్త పడాలి. ఆధునిక పద్ధతుల్లో కోళ్ల పెంపకం చేపట్టే రైతులు కోడి దశను బట్టి వెలుతురును అందించటం వల్ల వాటి ఉత్పత్తి సామర్థ్యం పెరిగి మంచి లాభాలు వస్తాయి.